బిక్కవోలు మండలం పందలపాక ఉన్నత పాఠశాలలో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 5 ఉపాధ్యాయులు కరోనా బారిన పడగా మరల వచ్చిన కరోనా నిర్ధారణ ఫలితాల్లో మరొక ఉపాధ్యాయునికి కోవిడ్ సోకడంతో పాజిటివ్ కేసుల సంఖ్య 6 పెరిగిందని ప్రధాన ఉపాధ్యాయుడు సోమిరెడ్డి తెలిపారు. అలాగే మరొక ఉపాధ్యాయుడు అనారోగ్యంతో సెలవులలో ఉన్నారని, ఆయనకి పరీక్షలు చేయాల్సి ఉందన్నారు. ఈరోజు మొత్తం 280 విద్యార్థులకు వైద్య సిబ్బంది కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని, రేపు మిగతా విద్యార్థులకు కరోనా పరీక్షలు చేస్తారన్నారు. కరోనా కలకలంతో ఉన్నత పాఠశాలలంతా శానిటైజ్ చేశారు. నా పేరు వెంకట సోమరెడ్డి. నేను పందరబాగ్ హైస్కూల్ హెడ్మాస్టర్ని. మా స్కూల్లో గత 30 మాస్టర్కి కరోనా పాజిటివ్ రావడం, ఆ తర్వాత మన మంగళవారం నాడు మరో ఇద్దరికి రావడం, అదేవిధంగా మొన్న గురువారం నాడు ఒకరికి కరోనా టెస్ట్లో పాజిటివ్ రావడం జరిగింది. ఇప్పుడు మిగతా టీచర్లు అందరూ కూడా మేము గురువారం చేయించుకున్నాం టెస్ట్లు, ఎవరికి కూడా ఇంట్లో రాలేదు. అదేవిధంగా పిల్లలందరికీ కూడా, అదేవిధంగా మనకి కుంకుదు నుంచి ఒక 4 రిపోర్టులు వచ్చాయి, అందులో మళ్ళీ ఒకరికి పాజిటివ్ తేలింది. పిల్లలందరికీ కూడా మేము చేయిస్తున్నాము. మొత్తం మా స్కూల్లో ప్రజెంట్ అయితే కనుక 6 టీచర్లకి పాజిటివ్గా తేలినవి. అయితే 6 వ్యక్తి ఎవరంటే మన కమిటీ నుంచి ఒక టీచర్ ఉంటారు, కమిటీ టీచర్కి ఒక వ్యక్తికి వెళ్ళింది. మొత్తం 6 ఇందాక కుంటూరు నుంచి వచ్చినటువంటి రిపోర్ట్లో మరొకరు కూడా పాజిటివ్ జరిగింది, మిగతా ముందు నెగిటివ్. పిల్లలందరూ కూడా మనం చేస్తున్నాం. ఇవాళ 280 మంది చేస్తున్నాం. అలాగే రేపు వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా, రేపు కూడా క్యాంపెయిన్ ఉంటుంది. మనం ఇంచుమించుగా 800 మందికి 800 మంది మా రోజు 800 మందికి కూడా చేయడం జరిగింది.